హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నిన్న మార్చి 25వ తారీఖున ఆర్ఆర్ఆర్ అనేటటువంటి ఒక సినిమా రిలీజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అందరూ సినిమా బాగుందంటున్నారు. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ అంతా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనం చదువుకునేటటువంటి టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు? ఒకరు కొమరం భీమ్, రెండు అల్లూరి సీతారామరాజు. ఇంతకీ కొమరం భీమ్ ఎవరు? ఇంతకీ అల్లూరి సీతారామరాజు ఎవరు? ఈ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్నటువంటి ఫిక్షనల్ కథే కదా ఆర్ఆర్ఆర్. సో మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వీళ్ళ యొక్క రోల్ ఎంతవరకు ఉంది? ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వీళ్ళు ఎలాంటి పాత్ర పోషించడం అనేటటువంటిది జరిగింది? ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొమరం భీమ్ అనేటటువంటి ఒక ట్రైబల్ లీడర్ గురించి, అతని యొక్క జీవితం గురించి చక్కగా తెలుసుకుందాం. ఓకేనా? అయితే చూడండి, సో దిస్ గ్రేట్ లీడర్ కొమరం భీమ్ గురించి తెలుసుకునే ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ద ఇయర్ 1608, 1608 ఏ బ్రిటిష్ షిప్ నేమ్డ్ హెక్టార్ అనేటటువంటి ఒక బ్రిటిష్ షిప్ ఇండియా యొక్క వెస్టర్న్ కోస్ట్ పశ్చిమ తీరాన ఉన్నటువంటి సూరత్ పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఏన్షియన్ టైమ్స్ సూరత్ పోర్ట్కి చాలా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉండేది. బట్ కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు తమ డామినెన్స్ ఇండియా మీద తెచ్చుకున్న తర్వాత సూరత్ పోర్ట్ యొక్క ఆ వైభవం ఏదైతే ఉంటుందో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయింది. బాంబే పోర్టు అండ్ దాంతోపాటు కలకత్తా లాంటి పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతూ రావడం అనేటటువంటిది జరిగింది. సూరత్ పోర్ట్ని చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ సమయంలో ఇండియాని రూల్ చేస్తున్నటువంటి మొఘల్ రూలర్ ఎవరు అంటే జహంగీర్. అండ్ డ్యూరింగ్ దట్ పర్టిక్యులర్ పీరియడ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ అండర్ మొఘల్స్. మొఘల్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లోనే చాలా వరకు భారత ఉపఖండం ఉండడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళు భారతదేశానికి మొదట ఎలా వచ్చారు? ట్రేడర్స్గా, బ్రిటిషర్స్ ట్రేడర్స్గా రావడం అనేది జరిగింది. వర్తక వాణిజ్యాల కోసం వచ్చారు. వచ్చిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఇతర యూరోపియన్ పవర్స్ ఎవరైతే ఉన్నారో, ద పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, డేన్స్ కానీ, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విపరీతమైన కాంపిటీషన్లోకి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళతో డిఫరెంట్ వార్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వేస్ చేయడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ ఈ యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యూరోపియన్ పవర్స్ మధ్య జరిగినటువంటి అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫైనల్గా నెగ్గినటువంటి వాళ్ళు ఎవరు అంటే బ్రిటిషర్స్. అవునా? దాని తర్వాత ఏం జరగడం అనేది జరుగుతుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేటటువంటివి చోటు చేసుకుంటాయి. ఏంటండి అవి? మొదటిది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేటటువంటి యుద్ధం. ప్లాసీ యుద్ధము అని చెప్పి అంటామండి. ఎప్పుడండి జరుగుతుంది? 1757 జరగడం అనేటటువంటి జరుగుతుంది. 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో అది జరిగినటువంటి 100 ముందు ఇది చోటు చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏదైతే ఉంటుందో, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేటటువంటి చోటు చేసుకుంటుంది. ఎప్పుడండి? 1764 చోటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఆంగ్లో కర్ణాటిక్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో మైసూర్ వార్స్ ఇలాంటి చాలా యుద్ధాల తర్వాత బ్రిటిషర్స్ మెల్లమెల్లగా లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద తమ ఆధిపత్యం ఏదైతే ఉంటుందో దాన్ని సంపాదించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. స్లోలీ ఇండియన్ రూలర్స్ అండ్ దాంతోపాటు ఇండియన్ నవాబ్స్ ఎవరైతే ఉంటారో ది యాక్సెప్టెడ్ ద పారామౌంట్సీ ఆఫ్ ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళు అత్యున్నతమైనటువంటి పవర్ అని చెప్పి వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేయడం మొదలు పెడతారు. మన ప్రజలు ఎవరైతే ఉంటారో, మన ప్రజల్ని, మన యాన్సిస్టర్స్ని, మన పూర్వీకుల్ని వాళ్ళు పాలించడం మొదలు పెడతారు. అయితే దిస్ బ్రిటిష్ పాలన ఏదైతే ఉంటుందో, దిస్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలోని చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజల మీద సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటి చూపించడం అనేది జరిగింది. సో దిస్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, దిస్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద లైవ్స్ ఆఫ్ రూలింగ్ క్లాస్. అవునా కాదా? రూలర్స్ అండ్ దాంతోపాటు నవాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల మీద వీళ్ళు చాలా ఇంపాక్ట్ చూపించారు. డెసిషన్ మేకింగ్ పవర్ని వీళ్ళ నుంచి వాళ్ళు లాగేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సబ్సిడరీ ఎలియన్స్, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ లాంటి ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ వీళ్ళు ఏం చేశారు? ఈ రూలర్స్ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉంటుందో దాన్ని
బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్టిసన్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరిగిందమ్మ. ఎలా ఇంపాక్ట్ పడింది, దీస్ రూలర్స్ అండ్ నవాబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్టిస్టుల్ని ఆర్టిసన్స్ని వాళ్ళు పోషిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు రూలర్స్ అండ్ నవాబ్స్ బ్రిటిష్ వాళ్ళ యొక్క యూనో పెన్షన్ మీద బతుకుతుంటే వాళ్ళ ఆర్టిస్టులకు ఎలా అంటే ఇవ్వగలరు, నో ఎలా వాళ్ళు సాయం చేయగలరు, చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటి జరిగింది. అండ్ ముఖ్యంగా చీప్ గూడ్స్, మెకనైజ్డ్ గూడ్స్ ఫ్రమ్ బ్రిటన్, సో బ్రిటన్లో తయారైనటువంటి మెషిన్ మేడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ మార్కెట్స్కి రావడం వల్ల ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ చాలా నష్టపోవడం అనేటటువంటిది జరిగింది. పీజెంట్స్, సామాన్య రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరిగిందమ్మ. రైట్, బికాజ్ బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది రిగరస్గా ఉండడం అనేటటువంటిది జరిగేది. చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేటటువంటి వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. రైట్, సో ఆ ట్యాక్సెస్ కట్టలేక రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నష్టాల్లో కూరుకుపోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఈవెన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ మీద కూడా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరిగింది. బ్రిటిషర్స్ స్టార్టెడ్ ఎనాక్టింగ్ దిస్ ఫారెస్ట్ లాస్ అండి, అటవీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చేసి అడవుల మీద ఈ ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని లాగేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ట్రైబల్స్ యొక్క జీవితాల మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరిగింది. పాస్టోరలిస్ట్ ఎవరైతే ఉంటారో మనం తెలుగులో పశు పోషకులు అంటామండి, లేదా పశువులు కాసేవాళ్ళు అంటాం, వాళ్ళ లైవ్లీహుడ్స్, జీవనాధారం మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క అగ్రేరియన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెస్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు స్ట్రెస్లోకి వెళ్ళడం అనేటటువంటి జరిగింది, అప్పటి నుంచి ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ స్ట్రెస్లోకి అనేది ఇప్పటి వరకు కోలుకోలేదండి. సో మీరు గమనిస్తే ఈవెన్ ఫ్రమ్ ద మౌర్యన్స్ అండ్ దాంతోపాటు గుప్తాస్, వీళ్ళ సమయం నుంచి కూడా ద ప్రిన్సిపల్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ వాట్, అగ్రికల్చర్, వ్యవసాయం. సో ఇండియన్స్ చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు వ్యవసాయం చేస్తూ కూడా. కానీ ఇప్పుడు రైతు సుభిక్షంతో ఉన్నాడా, ఉండట్లేదు. ఎందుకు లేడు అంటే బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ అండి. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఇప్పుడు దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారు ట్రైబల్స్, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, అగ్రికల్చర్లోకి వచ్చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఇవేవైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోల్పోయారు. కాబట్టి అగ్రికల్చర్లోకి ఎక్కువ మంది రావడం వల్ల ఏం జరిగింది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దాని సప్లై పెరిగేది. దాని సప్లై పెరగడం వల్ల ఏం జరిగేది, వాటి యొక్క డిమాండ్ తగ్గి ప్రైసెస్ పడిపోయేవండి. అర్థమైందా? సో అప్పటి నుంచి దిస్ అగ్రేరియన్ ఎకానమీ ఎప్పటికీ స్ట్రెస్లోనే ఉండడం అనేటటువంటిది జరిగేది. అండ్ నాట్ ఓన్లీ దీస్ పీపుల్ అమ్మ, ఈవెన్ సోల్జియర్స్ ఎవరైతే ఉంటారో సోల్జియర్స్ మీద కూడా బ్రిటిష్ యొక్క రూల్స్ ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటి జరిగింది. ఇండియన్ సిపాయిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ దీస్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో, మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటిది జరిగింది. ఇలా ఎవ్రీ సెక్షన్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇంపాక్ట్ అవ్వనటువంటి సెక్షన్ ఒకటి కూడా లేదు. అన్ని వర్గాల మీద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేటటువంటిది తీవ్రంగా ఉండడం అనేది జరిగింది. సో వెన్ ద సిచ్యుయేషన్ రీచెస్ మెచ్యూరిటీ పీపుల్ విల్ రివోల్ట్, మార్క్స్ అదే చెప్పడం అనేది జరుగుతుంది, కార్ల్ మార్క్స్. సో దీస్ రూలర్స్ అండ్ నవాబ్స్ ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. ఇప్పుడు లా ఇది తెగుద్దు అంటారు కదా, సో ఏం చేశారు దీస్ రూలర్స్ అండ్ నవాబ్స్, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు. ఎలాగా, వార్స్ వేస్ట్ చేసేవాళ్ళు. దీస్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్లు అనేటటువంటివి చేసేవాళ్ళు. పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యూనో బంద్లు, లేకపోతే ప్రొటెస్ట్లు, లేకపోతే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే బ్రిటిష్ ఆధిపత్యానికి సింబల్స్గా ఉన్నటువంటి టెలిగ్రాఫ్ లైన్స్, వీటన్నింటినీ ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఈవెన్ ట్రైబల్స్ రివోల్టెడ్ బ్యాక్, ట్రైబల్ అప్రైజింగ్స్ విపరీతంగా జరగడం అనేటటువంటి జరిగేది. పాస్టోరలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా తిరగబడ్డారు. అగ్రికల్చర్ని యూనో ఫాలో అయ్యేటటువంటి ఇతర జమీందార్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఈవెన్ సోల్జర్స్ కూడా తిరగబడ్డారు. ముఖ్యంగా 1857 సిపాయి మిటిని మీరు ఎగ్జాంపుల్గా చూడొచ్చు. బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అందరూ బిజినెస్ మ్యాన్ కూడా బ్రిటిష్ పాలసీస్కి ఎగ్నెస్ట్గా వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ సెషన్ ఏదైతే ఉంటుందో దీనిలో మనం ట్రైబల్ అప్రైజింగ్స్, అండ్ ట్రైబల్ అప్రైజింగ్స్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ దట్ ఈస్ కొమరం భీమ్. కొమరం భీమ్ అనేటటువంటి ఒక ట్రైబల్ లీడర్ గురించి మనం తెలుసుకుంటాం. వాట్ ఆర్ దీస్ బ్రిటిష్ లాస్ దట్ ఇంపాక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ట్రైబల్స్? సో ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలని ఇంపాక్ట్ చేసినటువంటి బ్రిటిష్ చట్టాలు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి చట్టాలు చేయడం ద్వారా ఆదివాసీల యొక్క ట్రైబల్స్ యొక్క జీవితాలు ప్రభావితమైనవి, అండ్ దాంతోపాటు వాటిని కి ఎగనెస్ట్గా
నువ్వు ట్రైబల్ అప్రైజింగ్ని వేస్ చేసినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ దట్ ఈస్ కొమరం భీమ్. హీఈస్ యాక్చువల్లీ అన్ అన్సంగ్ హీరో, చరిత్ర మర్చిపోయినటువంటి ఒక హీరో. చరిత్ర పుటల్లో ఈయన పేరు లేకపోయినప్పటికీ ప్రజల యొక్క నాలుకల్లో మీద మాత్రం ఈయన పేరు శాశ్వతంగా లిఖించబడింది. అంటే ఓరల్ హిస్టరీ ఎవరైతే షేర్ చేస్తారో ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి, భీమ్ యొక్క అద్భుతమైనటువంటి పోరాట పటమ కానీ, భీమ్ యొక్క సాహసం కానీ, భీమ్ యొక్క స్ట్రాంగ్ మెంటల్ స్టేట్ గురించి కానీ ఒక జనరేషన్కి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత జనరేషన్స్కి చెప్పుకుంటూ వస్తారండి. సో గోండుల యొక్క వీరగాథల్లో ఎప్పుడూ కొమరం భీమ్ బతికే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చరిత్ర మర్చిపోయినప్పటికీ సో గోండు జాతి మాత్రం ఎప్పుడూ కొమరం భీమ్ని మర్చిపోదు. ఇంతకీ ఈ గోండు జాతి ఎవరు ఇవన్నీ మనం మాట్లాడదాం, కంగారు పడద్దు, ఓకేనా? బట్ దానికంటే ముందు మీరు ఒక విషయం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ, చరిత్ర ఏదైతే ఉంటుందో, చరిత్ర అంటే అర్థం ఏంటి, ద పాస్ట్ అని చెప్తాం, గతాన్ని మాట్లాడేటటువంటిది చరిత్ర, అవునా కదా? హిస్టరీ ఈజ్ ఫండమెంటల్లీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్ అంటే ఏంటమ్మా, బయాస్డ్ అని చెప్పి అర్థం అమ్మా. హిస్టరీ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ డిసిప్లిన్స్ అండి. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఈస్ హిస్టరీ. సో హిస్టరీ వి ఆల్వేస్ సబ్జెక్టివ్, హిస్టరీ ఆబ్జెక్టివ్గా ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో సిన్స్ హిస్టరీ ఇస్ సబ్జెక్టివ్, హిస్టరీ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్ టువర్డ్స్ నార్త్ ఇండియన్స్ బట్ నాట్ సౌత్ ఇండియన్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఆర్ నార్త్ ఇండియన్స్. హిస్టరీ విల్ ఆల్వేస్ బీ సబ్జెక్టివ్ టువర్డ్స్, దట్ మీన్స్ బయాస్ టువర్డ్స్ మెన్, సిన్స్ మోస్ట్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఆర్ మెన్ బట్ నాట్ ఉమెన్. హిస్టరీ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్ టువర్డ్స్ అప్పర్ క్యాస్ట్ పీపుల్, సిన్స్ మోస్ట్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఆర్ అప్పర్ క్యాస్ట్ పీపుల్. అర్థమైందా? సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనం సౌత్ ఇండియాకి చెందినటువంటి లీడర్స్ని కానీ ఎవరిని, మనం దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వాళ్ళని పెద్దగా చదువుకోం. ఎందుకంటే హిస్టరీ విల్ ఆల్వేస్ బీ ఇన్ ఏ సబ్జెక్టివ్ నేచర్. నో టూ హిస్టరీ ఆన్సర్స్ లుక్ ఎలైక్ అమ్మ. ఏ ఇద్దరు స్టూడెంట్స్ కూడా హిస్టరీ ఆన్సర్స్ని ఒకేలా రాయడం అనేటటువంటి జరగదు. ద క్రక్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇట్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద వే యూ పర్సీవ్ థింగ్స్, యూ ద వే యూ అండర్స్టాండ్ థింగ్స్. నేను ఒక కథ చెప్తున్నప్పుడు మీ యొక్క కళ్ళ ముందు ఒక సీనరీ వస్తుంది, పిక్చర్ వస్తుంది కదా. సో దట్ పిక్చర్ ఏదైతే ఉంటుందో అది యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ దిస్ సబ్జెక్ట్ని రూల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. రైట్, విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ ఎస్ డెల్వ్ ఇన్ టు అవర్ వీడియో. బట్ బిఫోర్ దట్ మన కోర్సెస్ గురించి వచ్చింది అనౌన్స్మెంట్ చేసుకుందాం, తర్వాత మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు మన స్పెషల్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మనకెంతో ఇష్టమైనటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మన హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్లోని అశోక్ నగర్లో మన బ్రాంచ్ అనేటటువంటిది మనం స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో 21st March అంటే మొన్నటి నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా జాయిన్ అయ్యేటటువంటి ఉద్దేశంలో ఉంటే ఒకసారి మన ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటి అటెండ్ అవ్వండి, 3 డేస్ డెమోస్ అటెండ్ అవ్వండి. సో మీకు పూర్తి కన్విక్షన్ అనేటటువంటిది బిల్డ్ అయిన తర్వాతే ఇక్కడ జాయిన్ అయితే మాకు ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కేర్ అండ్ సపోర్ట్ ఉంటుంది అని మీరు పూర్తిగా నమ్మితేనే మన ఇన్స్టిట్యూట్లో అయితే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం నో ఎంక్వైర్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన ఆఫ్లైన్ క్లాసెస్ 3 ప్లేసెస్లో ఉండడం అనేది జరిగింది. ఒకటి హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్ ఉంది, విశాఖపట్నం వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్ ఉంది, శ్రీకాకుళంలో కూడా మన ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఉంది. సో ఫీజు కేవలం 70,000 రూపీస్ మాత్రమే, 5,000 పర్ మంత్, నెలకి 5,000 చొప్పున కూడా కట్టుకుంటూ మీరు హ్యాపీగా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకుంటూ కూడా యూపీఎస్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఫీజ్ అనేటటువంటిది 1 ఏప్రిల్ నుంచి 80,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ మీకు, ఓకేనా? సో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మన వెబ్సైట్ ltxclass.com నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడంకి అడగండి, కోర్సు డీటెయిల్స్ అన్ని విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మన కోర్సులో మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇంకొన్ని కోర్సెస్ గురించి తెలుసుకుందాం, ఒక్కసారి వినేయండి. ఆన్లైన్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అమ్మ. సో 1 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ వాళ్ళకి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ తీసుకుంటే జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఫీజు. 60,000 రూపీస్ కూడా మీరు ఒకసారి కట్టాలా? కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా పే చేసుకోవచ్చు. ఈ 60,000 కూడా ఎంత అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, ఫీజు 70,000 అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఫ్రమ్ ఏప్రిల్ 1st. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నామంటే ఇన్స్టిట్యూట్ మీద ఎంత
ధైర్యంగా చెప్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ బాగాలేవు అనుకోండి, మీరు 5000 పేజెస్ సెకండ్ మంత్ పే చేస్తారా? పే చేయడం అనేటటువంటి జరగదు, రైట్? సో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ఇవ్వడం వెనక నో మన క్లాసెస్ మీద, దాంతోపాటు మన యొక్క సిస్టమ్ మీద మనకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఇంత ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ మీకు ఇస్తున్నాం. సో మీరు వాటిని ఉపయోగించుకొని చక్కగా జాయిన్ అవుతారని అనుకుంటున్నాం. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ద బెస్ట్ కోర్స్ అమ్మ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఐ ఆల్వేస్ రికమెండ్ ఎవ్రీ బిగినర్ టు టేక్అప్ దిస్ పర్టిక్యులర్ కోర్స్. మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సార్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు కేవలం 15,000 రూపీస్ మాత్రమే. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 20,000 రూపాయలు అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వండి. నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేస్తూ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. వర్డ్ టు వర్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ ఎన్సీఆర్టీస్ యొక్క ఎసెన్స్ అనేటటువంటిది మీకు అర్థమయ్యేలాగా చక్కగా పూర్తి స్థాయిలో మీకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ చాప్టర్ దేర్ విల్ బి ఎ క్విజ్ ఆన్ ఈచ్ చాప్టర్. సో ఈచ్ చాప్టర్ మీద క్విజ్ కండక్ట్ చేయడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 7893-99553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు హ్యాపీగా మన కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి కూడా మీరు మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మనం గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నాం. సో ఓన్లీ క్లాసెస్ రికార్డెడ్ వెర్షన్లో కావాలి అంటే 35,000 రూపీస్ ఫీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో 5,000 పర్ మంత్ చొప్పున కూడా మీరు కట్టచ్చు. వెరాజ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అంటే 40,000 రూపీస్ ఫీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ క్లాసెస్ కూడా యాక్సెస్ కావాలి అంటే సో 7893-99553 ప్రత్యూష నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు ఆలోచించండి. సేమ్ స్టేట్ పిఎస్సి, మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి. సో రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 35,000 రూపీస్ మాత్రమే, ఒకే ఇన్స్టాల్మెంట్లో పే చేయక్కర్లేదు, నెలకు 5,000 రూపాయలు చొప్పున కూడా పే చేయొచ్చు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్కి యాక్సెస్ కావాలంటే 40,000 రూపీస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఫీజు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో చక్కగా ఉపయోగించుకోండి. సో బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఉమ్ము కాదు, మళ్ళీ 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 చెప్తున్నాను. ఓకేనా? రైట్ నాన్న, మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వినండి జాగ్రత్తగా. సో ద క్వశ్చన్, హూ ఈజ్ కొమరం భీమ్? కొమరం భీమ్ ఎవరు? ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక, మన ఎడిటోరియల్ అనాలిసిస్ వెనక అండ్ దీస్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా? మరి మన క్వశ్చన్లోకి మళ్ళీ వద్దాం. హూ ఈజ్ కొమరం భీమ్? He's a great revered leader hailing from the Gond community in Telangana. Northern part of Telangana loni Adilabad jilla lo ekkuga undetatvanti Gond tegaku chendinatvanti vyakti. So ee Gond tegaki inkoka peru enti ante Koithur community aneetatvanti peru kuda undadam aneetatvanti jarigindi. This particular tegaki chendinatvanti one of the very important leader e Komaram Bhim. And he is known for his uprising some. సో హైదరాబాద్ నిజాంలు ఎవరైతే ఉన్నారో, అసఫ్ జాహీజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆకృత్యాలకు అండ్ దాంతోపాటు లోకల్ ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్కి, దోపిడీకి ఎగనెస్ట్గా ఎర్లీ 1900s ట్రైబల్స్ తరపున, ఆదివాసీల తరపున పోరాడినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లీడర్, దట్ ఈస్ కొమరం భీమ్. అండ్ హిస్టారికల్గా అన్ని ఆదివాసీ మూమెంట్స్లో, ట్రైబల్ రివోల్ట్స్లో మనకు ఒక స్లోగన్ కనిపిస్తూ ఉంటుంది, వెరీ హిస్టారికల్ స్లోగన్, దట్ ఈస్ జల్ జంగల్ జమీన్. జల్ అంటే ఏంటమ్మా? వాటర్. జంగల్ అంటే ఏంటమ్మా? ఫారెస్ట్. జమీన్ అంటే ఏంటమ్మా? ల్యాండ్. సో ఆల్ ద ట్రైబల్ పీపుల్ షుడ్ ఫైట్ ఫర్ దేర్ ఎంటైటిల్మెంట్స్, దట్ ఈస్ వాటర్, ఫారెస్ట్, ల్యాండ్. ఈ నీరు కానీ, లేకపోతే ఈ అడవి తల్లి కానీ, ఈ భూమి కానీ మనది అని చెప్పి ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రజలందరినీ, ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక సైన్యంలో మార్చినటువంటి వ్యక్తే కొమరం భీమ్. దీస్ ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో, దే ఆల్వేస్ అటాచ్ దేర్ ఎగ్జిస్టెన్స్ టు ద మదర్ ఫారెస్ట్. అడవి తల్లికి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు అటాచ్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మేము అడవి తల్లి కన్నబిడ్డలం అని చెప్పి చెప్తారు. అండ్ దే ఆల్వేస్ ఫాలో సంథింగ్ కాల్డ్ ప్రాక్టీస్ కాల్డ్ యానిమిజం. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ని కానీ, లేకపోతే వాళ్ళు దేవతల్ని ఎందులో చూసుకుంటారు? చెట్టులోను, పుట్టల్లోను, కొండల్లోను, కోణల్లోను, సెలయలుల్లోను, వీటిలో చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దే ఆల్వేస్ ఫీల్ దట్ దే హ్యావ్
అన్లిమిటెడ్ అన్రెస్ట్రిక్టెడ్ రైట్స్ ఓవర్ ద ఫారెస్ట్ మదర్ ఫారెస్ట్ అడవి తల్లి మీద వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించడం అనేటటువంటిది జరుగుతుందమ్మ. బట్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్, బ్రిటిష్ ఎనాక్టెడ్ డిఫరెంట్ ఫారెస్ట్ యాక్ట్స్, అటవీ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎనాక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. 1865లో ఫారెస్ట్ చట్టాలు ఎనాక్ట్ చేశారు, 1878లో ఎనాక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు 1927లో కూడా అటవీ చట్టాలను ఎనాక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. 1865లో చేసినటువంటి ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం చేశారు, ఇంపీరియల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేటటువంటి దాన్ని ఒకటి సెటప్ చేయడం అనేటటువంటి జరిగింది. అడవుల మీద స్టేట్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేశారంటే బ్రిటిష్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి చట్టం 1865 ఫారెస్ట్ యాక్ట్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1878 దీన్ని తీసుకురావడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి అడవుల్ని మూడు రకాలుగా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది 1878 ఫారెస్ట్ యాక్ట్ ద్వారా. ఒకటవది ఏంటి, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో రిజర్వ్డ్ ఫారెస్ట్. రెండవది ఏంటి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. మూడవది ఏంటమ్మా, విలేజ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో విలేజ్ ఫారెస్ట్. సో ముందు బ్రిటిష్ వాళ్ళ ముందు ఏం జరిగేది, అడవుల మీద పూర్తి హక్కులు ఆధిపత్యాలు అనేటటువంటివి దీస్ ట్రైబల్ పీపుల్కి ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, దీస్ పీపుల్ should get produce from only village forests అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద ఫారెస్ట్ ని రిజర్వ్డ్ ఫారెస్ట్ గా లేబుల్ చేసి, రిజర్వ్డ్ ఫారెస్ట్ గా గుర్తించి వాటిలోకి ఎవరిని ఎంటర్ అవ్వనిచ్చేవాళ్ళు కాదు, దిస్ ట్రైబల్ పీపుల్ కానీ ఎవరైనా. సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో ఓన్లీ లిమిటెడ్ అలోయింగే ఉండడం అనేటటువంటి జరిగేదన్నమాట. అర్థమైందా, ఓన్లీ తక్కువ స్థాయిలో మాత్రమే వీళ్ళు అడవుల్లో దొరికేటటువంటి వుడ్ కానీ లేకపోతే తేనె కానీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో వీటన్నింటిని ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేది. సో దానివల్ల దీస్ ఆదివాసీస్ ది ఫెల్ట్ లైక్ డిప్రైవింగ్ ఆఫ్ దేర్ రైట్స్. అడవి మీద వాళ్ళకి యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి చట్టాలు వాళ్ళు కోల్పోయినట్టు వాళ్ళు భావించడం అనేటటువంటిది జరిగింది. సో అందుకే కొమరం భీమ్ లాంటి నాయకులు, బిర్సా ముండా మనకి ఛోటా నాగ్పూర్లో రీజియన్లో పోరాడినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రైబల్ లీడర్, ఇలాంటి వాళ్ళు మన నీరు, మన అడవి, మన భూమి మీద మనం హక్కులు సంపాదించుకోవాలని చెప్పి ప్రజలకి చైతన్యపరచడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ కొమరం భీమ్ ఈజ్ అన్నోన్ అండి, ఎవరికీ తెలియదు. సో కానీ ఈయన 1901 అక్టోబర్లో పుట్టడం అనేటటువంటి జరిగింది అని కొన్ని సోర్సెస్ అయితే చెప్తాయి. కానీ ఎగ్జాక్ట్గా ఏ తేదీనా ఏ సంవత్సరంలో పుట్టారైనా అనేటటువంటి వాటికి ఆధారాలు అయితే ఇప్పటి వరకు లేవు నాన్న. అర్థమైందా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఏ గోండ్ స్కాలర్ నేమ్డ్ ఆకాష్ పోయం. ఆకాష్ పోయం అనేటటువంటి ఒక గోండు జాతికి చెందినటువంటి ఒక వేత్త ఎవరైతే ఉన్నారో, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఆదివాసీ రిసర్జెన్స్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారండి. దానిలో కొమరం భీమ్ గురించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆయన ఏమంటారు అంటే, despite being one of the great adivasi leaders, Bhim's story has been erased from the history texts. ఆదివాసీ లీడర్స్ అందరిలో, ఆదివాసీ నాయకుల్లోకెల్లా వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ అయినప్పటికీ భీమ్ యొక్క చరిత్ర మనకి చరిత్ర పుస్తకాల్లో అయితే ఎక్కడా కనిపించదు, చరిత్ర మర్చిపోయింది, చరిత్ర పుటాల్లో కనిపించదు అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. కానీ ఈయన గిరిజనుల యొక్క జానపద పాటలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ కథలు ఏవైతే ఉంటాయో, వాటన్నింట్లోనూ ఈయన వినిపిస్తూ ఉంటాడు. సో అప్పటి పాలకుల్ని ఈయన ఎదిరించి నిలబడిన అద్భుతమైనటువంటి వీర గాథలు ఏవైతే ఉన్నాయో, ఈయన యొక్క గొప్ప స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, అవి ఇప్పటికీ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్లో ఈయన గురించి వినిపిస్తూ ఉంటుందండి. అర్థమైందా, సో ఈ పుస్తకాల దిస్ బుకిష్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాని అన్నింటినీ అధిగమించి ఈయన మౌఖిక సాహిత్యంలో నిలబడడం అనేటటువంటిది జరిగింది. అంటే ఓరల్ హిస్టరీలో ఆయన నిలబడడం అనేటటువంటి జరిగింది. కొమరం భీమ్ గురించి జాతక కథలు కానీ, అద్భుతమైనటువంటి కథలు కానీ ఇప్పటికీ చలామణిలో ఉంటాయి తెలంగాణలోని ఆదిలాబాద్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. మరి భీమ్ ఎక్కడ పుట్టాడు అంటే, ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని సంకేపల్లి అనేటటువంటి గ్రామంలో పుట్టడం అనేటటువంటిది జరిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నార్థన్ మోస్ట్ ఏరియాలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది తెలంగాణలో. సో దాన్ని ఆదిలాబాద్ని డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎలా డివైడ్ చేశారు, ఆదిలాబాద్ని ఆదిలాబాద్ అసిఫాబాద్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అసిఫాబాద్కే తర్వాత ఏం పేరు పెట్టడం అనేటటువంటి జరిగింది, కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ అనేటటువంటి పేరు అనేటటువంటిది పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు కొమరం భీము, ఆదిలాబాద్ రెండు కలిపి ఒకప్పుడు కేవలం సింగిల్ ఆదిలాబాద్గా ఉండేవి, తర్వాత కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ దాంతోపాటు
అరుణ్ కుమార్ మైపాతి అనేటటువంటి ఒక హిస్టారియన్ తన పుస్తకంలో భీమ్ యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు పేర్కొనడం అనేటటువంటిది, కొన్ని విషయాలు చెప్పడం అనేటటువంటిది జరిగింది. భీమ్ యొక్క చైల్డ్హుడ్, బాల్యం ఏదైతే ఉంటుందో, అతని చిన్నప్పటి రోజులు ఏవైతే ఉన్నాయో, ఇట్ దేవర్ స్పెంట్ వితౌట్ మచ్ ఎక్స్పోజర్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. అవుట్ సైడ్ వరల్డ్తో అంత ఎక్స్పోజర్ అనేటటువంటిది ఉండేది కాదు భీమ్కి. నాట్ ఓన్లీ భీమ్, ఈవెన్ ఆల్ దీస్ ట్రైబల్ పీపుల్, దే నెవర్ యూస్ టు హ్యావ్ ఎనీ ఎక్స్పోజర్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. అవుట్ సైడర్స్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే దికూస్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. They always used to see these dikus as enemies. Enemies ga chuddam aneetatvanti jarigedi. Enduku enemies ga chuse vallu chudandi. Ee people evaraithe untaro, these adivasis, vela yokka amayakatvanni upayoginchukoni, these merchants evaraithe unnaro, outsiders, vilu em chese vallu, lekapothe agents, villandaru em chese vallu, vela daggara nunchi chala takkuva daraki silk cocoons evaithe untayo, and dantho paatu these మెహువా ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే దీస్ తేనె ఏదైతే ఉంటుందో తక్కువ ధరకి కొనుక్కునేవాళ్ళండి. అండ్ వీళ్ళకి అప్పులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ ట్రైబల్ పీపుల్కి అప్పులు కూడా ఇస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది. వన్స్ వీళ్ళు అప్పుల్లోకి కూరుకుపోయినాక వీళ్ళని బాండెడ్ లేబరేజ్లో, వెట్టి చాకరి వీళ్ళతో చేయించడం అనేటటువంటి జరిగేది. సో ఈ దికూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దెయ్యాలుగా భూతాలుగా పరిగణిస్తూ చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి చందమామ రాగానే కథలు చెప్పేవాళ్ళు. అర్థమైందా? పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ ఎనిమీస్ అని చెప్పి వీళ్ళని పోర్ట్రై చేసేవాళ్ళు. దీస్ అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రశాంతమైన జీవితాల్లోకి వీళ్ళందరూ చొచ్చుకు వస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో. అర్థమైందా? హీ గ్రూ అప్ లిస్నింగ్ టు స్టోరీస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆదివాసీస్ బై ద ఫారెస్ట్ పోలీస్ అఫీషియల్స్, బిజినెస్ మ్యాన్ అండ్ జమీందార్స్. ఇతను పెరుగుతున్నప్పుడు అందరూ ఆదివాసీ పిల్లల్లాగానే పోలీస్ అఫీషియల్స్, ఫారెస్ట్ అఫీషియల్స్, బిజినెస్ మ్యాన్, జమీందార్స్ వీళ్ళందరూ ఎంత దోపిడీ చేస్తున్నారు, ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నారు అనేటటువంటి విషయాల్ని వింటూ పెరిగాడండి కొమరం భీమ్. అడవి పందులకు, ఎలుగుబంట్లకు, పెద్ద పులులకు, తోడేళ్లకు, వీటన్నింటినీ బెదరగొట్టిన గోండు జనాలకు, షావుకాళ్ళను, కాకి బట్టలు వేసుకునే వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తే ఎందుకు నోరు పగిలేదో భీమ్కి అర్థమయ్యేది కాదు. భీమ్ ఎప్పుడూ ఆశ్చర్యపడేవాడు, వేటకెళ్ళేవాడు, వేటలో వీళ్ళందరూ విపరీతంగా వేటాడేవాళ్ళు. కానీ దీ షావుకారులను, లేకపోతే దీ పోలీసులను చూస్తే మాత్రం వీళ్ళకి భయం వేయడం అనేటటువంటి జరిగేది. అంటే అడవిలో సంచరించేటటువంటి మృగాల కంటే అత్యంత క్రూరమైన మృగాలు వీళ్ళు అని చెప్పి భీమ్ ఎప్పుడూ భావిస్తూ ఉండడం అనేది జరిగేది. సో భీమ్కి ఇంకొకటి కూడా అర్థమయ్యేది కాదు, ఒక గుడిసె వేసుకున్నా, లేకపోతే అడవిలో రాలినటువంటి ఇప్ప పువ్వు అంటే మెహువా ప్లాంట్స్ అని చెప్పి అండమనేటటువంటి జరుగుతుంది, దాంతో ఆల్కహాల్ తయారు చేస్తారు, రైట్? సో ఇప్ప పువ్వు, లేకపోతే గడ్డి కోసుకున్నా, లేకపోతే తేనె తీసుకున్నా ఎందుకు మేము పన్ను కట్టాలి, ఎందుకు మాకు ఆ హక్కులు కూడా లేవు అని చెప్పి భీమ్కి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. సో అమాయకంగానే భీమ్ మొదటిసారి తిరగబడ్డం అనేటటువంటిది జరిగింది. సో ట్రైబల్ పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైన పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి చలించిపోవడం అనేటటువంటిది జరిగింది. తొందరగానే ఈ అమాయకపు మోక ఏదైతే ఉంటుందో, ఈ గోండు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరికీ నాయకుడిగా నిలబడి వాళ్ళందరినీ ఒక సైన్యంగా మార్చడం అనేటటువంటిది జరిగింది కొమరం భీమ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో భీమ్ చిన్ననాటి సమయాల్లో ఏం జరిగేదంటే, నిజాం అఫీషియల్స్ ది సీజింగ్ క్రాప్స్ ప్రొడ్యూస్డ్ బై ట్రైబల్ రెసిడెంట్స్ త్రూ పోడు కల్టివేషన్. పోడు కల్టివేషన్కి ఇంకొక పేరు జుమ్ కల్టివేషన్ అంటాం, లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. షిఫ్టింగ్ కల్టివేషన్లో ఏం చేస్తారు దీస్ ట్రైబల్ పీపుల్? సో దీస్ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ ట్రీస్ ఏవైతే ఉంటాయి వాటన్నింటినీ నరికేస్తారు. ట్రీస్ అన్నింటినీ నరికేసి వాటన్నిటికీ ఏం పెడతారు, నిప్పు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది, ఫైర్ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ట్రీస్ అన్ని కాలిపోతాయి కదా, కాలిపోయిన తర్వాత నేలంతా చదును చేసి అక్కడ పంట వేస్తారు అనమాట. పంట పండిన తర్వాత ఏం చేస్తారు, ఆ పంట కోసుకొని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. వేరే ప్రాంతంకి వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీస్ అనేవి నరికేస్తారు, అక్కడ ట్రీస్ అనేటిని కాల్ చేస్తారు. కాల్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పంట వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ పోడు కల్టివేషన్ లేదా జుమ్ కల్టివేషన్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రిటిష్ వాళ్ళు తీవ్రంగా పరిగణించడం అనేటటువంటిది జరిగింది. సో దీన్ని బ్యాన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ నిజాం అఫీషియల్స్, బ్రిటిష్ రెసిడెంట్ ఆధ్వర్యంలో రూల్స్ పాస్ చేసేటటువంటి నిజాం అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా, ఎవరైతే ట్రైబల్స్ దిస్ జుమ్ కల్టివేషన్ లేదా పోడు కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారో, దిస్ ఇస్ ఎ ట్రెడిషనల్ ఆఫ్ యూనో అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అండి వాళ్ళకి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ క్రాప్స్ని వీళ్ళు లాగేసుకోవడం అండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ మీద వీళ్ళు కంప్లీట్గా అధికారాలు సంపాదించుకోవడం, ఇవన్నీ జరిగేది. వీటన్నింటిని చూసి భీమ్ తట్టుకోలేకపోయేవాడు. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ టార్చర్ అండ్ అసాల్ట్ ఆన్ ట్రైబల్ రెసిడెంట్. ట్రైబల్ రెసిడెంట్స్ ఆడవాళ్ళు చిన్న పిల్లల మీద యూనో విపరీతమైనటువంటి అటాక్స్ చేసేవాళ్ళు, టార్చర్ చూపించేవాళ్ళు, ఫోర్స్ఫుల్గా వాళ్ళ నుంచి పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసేవాళ్ళు, విపరీతమైనటువంటి దోపిడీ చేసేవాళ్ళు అండి. అర్థమైందా? సో అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళు, షిఫ్టింగ్ కల్టివేషన్ని అనుమతిస్తాము, మీరు మాకు ఫ్రీగా పని చేస్తేనే అని చెప్పి. సో ట్రైబల్ ఒక హౌస్ హోల్డ్, ఒక కుటుంబంలో ఒక ఐదుగురు ఉన్నారనుకోండి, ముగ్గురు షిఫ్టింగ్ కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తే ఇద్దరు తప్పకుండా దీస్ పీపుల్
కి సపోర్ట్ గా ఫ్రీ లేబర్ అంటే ఎటువంటి రుసుము లేకుండా పనిచేయడానికి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరిగేది. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేయడం అనేటటువంటిది జరిగేదో. పోని పోడు కల్టివేషన్ లేదా జుమ్ కల్టివేషన్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ మానేస్తాము, మాకు భూమి పట్టాలు అనేటటువంటివి ఇవ్వండి, నో ల్యాండ్ డాక్యుమెంట్స్ మాకంటూ ఇవ్వండి అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. దానికి వీళ్ళు ఒప్పుకోలేదండి. సో ఒప్పుకోకపోతే అప్పుడు దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడ్డం అనేటటువంటిది జరిగేది. భీమ్స్ ఫాదర్ వాజ్ మర్డర్డ్ బై ఫారెస్ట్ అఫీషియల్స్ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ ఆదివాసీ రైట్స్. ఆదివాసీలకంటూ హక్కులు ఉన్నాయని చెప్పి భీమ్ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన నిలబడడం వల్ల ఆయన్ని దీస్ అఫీషియల్స్ చంపేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో తన తండ్రి చనిపోయిన తర్వాత తన సొంత గ్రామమైనటువంటి సంకేపల్లి నుంచి సత్తాపూర్ చేరుకోవడం అనేటటువంటి జరుగుతుంది కొమరం భీమ్. ఓకేనా? సత్తాపూర్లో భీమ్ పన్నుల కోసం వేధిస్తున్నటువంటి ఒక నిజాం అఫీషియల్స్ ని చంపేయడం అనేటటువంటిది జరుగుతుంది, మట్టు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ నుంచి సత్తార్పూర్ నుంచి ఆయన ఎక్కడికి పారిపోతాడంటే చంద్రాపూర్కి పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా, నిజాం పాలకులకి ఎగనెస్ట్గా మ్యాగజైన్ని పబ్లిష్ చేస్తున్నటువంటి, వారపత్రికల్ని పబ్లిష్ చేస్తున్నటువంటి ఒక పబ్లిషింగ్ హౌస్లో ఈయన పనికి కుదరడం అనేటటువంటిది జరుగుతుంది, పనికి చేరడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ పబ్లిషింగ్ హౌస్లోనే ఆయన ఇంగ్లీష్, ఆంగ్లాన్ని నేర్చుకుంటాడు, హిందీ నేర్చుకుంటాడు, ఉర్దూ కూడా నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాంగ్ విత్ దేర్ గోండ్ లాంగ్వేజ్. అర్థమైందా? సో దాని తర్వాత ఈయన అస్సాంకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అస్సాంకి వెళ్ళి అస్సాంలోని టీ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో టీ ప్లాంటేషన్స్లో 4.5 సంవత్సరాలు ఆయన పనిచేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మ. సో దీస్ ట్రైబల్ పీపుల్ తిరగబడడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటి అంటే సైంటిఫిక్ ఫారెస్ట్రీ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, సైంటిఫిక్ ఫారెస్ట్రీ అనేటటువంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. మీరు అడవుల్లో చూస్తే అడవికి తోటకి తేడా ఏంటి, మామిడి తోటలో అన్నీ మామిడి చెట్లే ఉంటాయి. అడవుల్లో మీకు ఒక మామిడి చెట్టు ఉంటుంది, ఒక నేరేడు పళ్ళ చెట్టు ఉంటుంది, ఒక దానిమ్మ చెట్టు ఉంటుంది, లేకపోతే ఇంకొక మర్రి చెట్టు ఉంటుంది, ఇలా అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో సైంటిఫిక్ ఫారెస్ట్రీ కింద ఏం చేసేవాళ్ళు, ఈ చెట్లన్నింటినీ నరికేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో, వాళ్ళకి కలప కావాలంటే దీస్ వుడ్ ఇచ్చేటటువంటి టేకు చెట్లు వేయడం ఇలాంటివి చేయడం అనేటటువంటిది జరిగేది. అర్థమైందా? దానివల్ల ఏం జరిగేది, కొన్ని చెట్లలో వీళ్ళు తమ దేవతలను చూసుకునే వాళ్ళు, అటవీ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్తో వాళ్ళకి హిస్టారికల్ కాంటాక్ట్స్, హిస్టారికల్ రిలేషన్స్ అనేటటువంటివి ఉండేవి. సో బ్రిటిషర్స్ వీళ్ళ రిలేషన్స్ని అండర్మైన్ చేయడం ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత మాత్రం నచ్చేది కాదమ్మ. సో అలాగే ఫారెస్ట్ అన్నింటినీ చదును చేసి అస్సాంలో టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ వీటన్నింటినీ ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పనికి కుదుర్చుకోవడం అనేటటువంటిది జరిగేది. అక్కడ ట్రైబల్ పీపుల్కి రైట్స్ అనేటటువంటి అసలు ఉండేవి కాదండి. ఒకసారి ఆ టీ ప్లాంటేషన్స్లో ఎంటర్ అయితే మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ గ్రామాలకి చేరుకునేటటువంటి పరిస్థితి అయితే వాళ్ళకి ఉండేది కాదు. సో అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హక్కుల కోసం భీమ్ పోరాటం చేయడం అనేటటువంటి జరిగింది, తిరగబడడం అనేటటువంటిది జరిగింది, అక్కడ ఉన్నటటువంటి వ్యక్తులందరినీ చైతన్యపరచడం అనేటటువంటిది జరిగింది. ఈ టీ ఎస్టేట్స్లో ఉండేటటువంటి శ్రమదోపిడీ ఏదైతే ఉంటుందో దాని అన్నింటినీ ఎదిరించడం అనేటటువంటిది జరిగింది. సో అదే సమయంలో ఇంకొక ఇంపార్టెంట్ నో ట్రైబల్ లీడర్, దట్ ఈజ్ అల్లూరి సీతారామరాజు. సో అస్సాంలో ఉన్నప్పుడే అల్లూరి సీతారామరాజు గురించి ఈయన వినడం అనేటటువంటిది జరిగింది. అప్పుడు రంపా రెబెలియన్ని విపరీతంగా లార్జ్ స్కేల్లో లీడ్ చేస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు గురించి కూడా ఈయన వినడం అనేది జరిగింది. బీమ్ ఇట్ వాజ్ నెవర్ మెట్ అల్లూరి సీతారామరాజు ఇన్ హిజ్ లైఫ్ టైం, కానీ భీమ్ అల్లూరి సీతారామరాజు గురించి అయితే విన్నాడండి. అతని నుంచి ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో అస్సాంలోని టీ ఎస్టేట్స్లో 4.5 ఏళ్ళు పనిచేసినటువంటి భీమ్ తిరిగి మళ్ళీ ఆదిలాబాద్ చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆదిలాబాద్ చేరుకొని ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైతన్యపరుస్తూ వాళ్ళని ఒక సైన్యంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశాడు. నిజాం గవర్నమెంట్కి, నిజాం ప్రభుత్వానికి, అసఫ్జాహీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, అప్రైజింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. జుదేఘాట్ విలేజ్ని తన బేస్గా చేసుకొని, దాన్ని ఒక సెంటర్గా చేసుకొని గొరిల్లా వార్ఫేర్ ఏదైతే ఉంటుందో దాన్ని లీడ్ చేయడం అనేటటువంటి, దాన్ని కండక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది అగెన్స్ట్ నిజాం స్వామి. గొరిల్లా వార్ఫేర్ అంటే మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, ఇట్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ వార్ఫేర్, అంటే దాగి దాగి శత్రు సైన్యం మీద కొట్టడం. శత్రు సైన్యం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఆకస్మికంగా వాళ్ళ మీద దాడైతే చేయడం. సో 1928 నుంచి 1940 మధ్యలో నిజాం సైనిక సైన్యం ఏదైతే ఉంటుందో, నిజాం ఆర్మీ
ఆర్మీ అండ్ దాంతోపాటు నిజాం పాలకుల గుండెల్లో ఈయన నిద్రపోవడం అనేటటువంటిది జరిగింది. హీ డిమాండెడ్ సెపరేట్ గోండ్ స్టేట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద నిజాం. నిజాంకి ఇండిపెండెంట్గా ఒక సెపరేట్ గోండ్ స్టేట్ అనేటటువంటిది, గోండు రాజ్యం అనేటటువంటిది కావాలి అని చెప్పి ఈయన తగాదా పడ్డాడు, ఈయన లడాయి పడ్డాడు, ఈయన గొడవ పడ్డం అనేటటువంటిది జరిగింది. సో మొదట మనకి వీళ్ళు అడిగింది ఏంటండి, మన భీమ్ అడిగింది ఏంటి, భూమి పట్టాలు ఏవైతే ఉంటాయో, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇమ్మన్నాడు. అది కూడా ఎవరికి, గోండ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, 12 విలేజెస్, 12 గూడెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటి గోండు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈయన అడగడం అనేది జరిగింది. దానికి నిజాం అఫీషియల్స్ అనేటటువంటి వాళ్ళు ఒప్పుకున్నారా? నిజాం అఫీషియల్స్ అనేటటువంటి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత సో అప్రైజింగ్స్ అనేటటువంటివి చేసేటప్పటికీ మన భీమ్కి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి, నీకు నీకు దగ్గర ఉండేటటువంటి వ్యక్తులకి మేము ఇవన్నీ ఇస్తాము అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరిగింది. వాళ్ళ ఒక అడుగు వెనక్కి వేయడం అనేటటువంటి జరిగింది. ఒక సామాన్య గోండు మనిషి ప్రభుత్వాలనే ఎదిరించేవాడండి. సో అమీన్స్ ఈ షావుకారుల్ని చూస్తేనే వణికిపోయేటటువంటి అమాయకులకు రాజునే ఎదిరించే మాట్లాడే దమ్ముని, రాజుని ఎదిరించి మరీ మాట్లాడే దమ్ముని మనకి భీమ్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళు మళ్ళీ లాస్ట్కి నిజాం 12 విలేజెస్ కూడా మేము భూమి పట్టాలనేవి ఇస్తాము అంటే అది కూడా వద్దు, మాకు గోండ్ స్టేట్ ప్రత్యేక రాజ్యం కావాలి అని చెప్పి ఈయన నినదించడం అనేటటువంటిది జరిగింది. సో మొత్తానికి నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కొమరం భీమ్ని చంపాలి అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో హర్పాల్ సింగ్ అనేటటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన యొక్క రీసెర్చ్ ప్రకారం అక్టోబర్ 18, 1940 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే మనకి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జోడ్ఘాట్ విలేజ్ని సరౌండ్ చేసి సో భీమ్ కోసం వెతికి భీమ్ని చిత్ర వధ చేసి చివరికి చంపేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. భీమ్ ఎప్పుడూ చాలా ముందు చూపుతూ ఆలోచించేవాడు. ఏంటి అంటే ఈ బాణాలు, ఈ బరిసెలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రిమిటివ్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్ కాలానికి సరిపోదని చెప్పి గుర్తించి తుపాకులు, బర్మార్లు వీటన్నిటినీ తయారు చేయడం మొదలుపెట్టండి. విలేజ్ పీపుల్ సహాయంతోనే వీటన్నిటినీ తయారు చేయడం మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది భీమ్, రైట్? సో బట్ హీ రిఫ్యూజ్ టు సరెండర్ అయ్యేందుకు ఈయన ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా మొత్తానికి నిజాం అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ మొత్తం మీద ఓపెన్ ఫైర్ చేయడం అనేటటువంటిది జరిగింది. భీమ్ని చంపేయడం అనేటటువంటిది జరిగింది. భీమ్ వాజ్ షార్ట్ అంటిల్ హిస్ బాడీ బికేమ్ లైక్ ఏ సీవ్. సీవ్ అంటే జల్లెడ అని చెప్పి అర్థమమ్మ. సో జల్లెడికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో మీకు తెలుసు. బాడీ అంతా తుక్కు తుక్కు అయిపోయేలాగా ఆయన మీద ఫైర్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఎటువంటి దహన సంస్కారాలు లేకుండా ఆయన్ని కాల్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆయన శవాన్ని మామూలుగా కాల్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. నేను చేస్తున్నటువంటి ఈ పోరాటం ఎటువంటి రిజల్ట్ని ఇవ్వదు అని చెప్తూనే పోరాటం చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. ఎవరు, మన కొమరం భీమ్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో పలానా పోరాటంతో ఒరిగేదేంటి, పలానా పోరాటంతో వచ్చేదేంటి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పోరాటం, రివోల్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దట్ ఈజ్ అది నిరంతర ప్రక్రియ అని చెప్పి అనుకోవచ్చు. దానికి ఒక అంతం ఉండదు, దానికి ఒక ఎండ్ ఉండదు. సో పోరాటం ఆగింది అంటే మనిషి అనేవాడు కూడా లేకుండా పోయినట్టే. భీమ్ చేసినటువంటి రివోల్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా ట్రైబల్ రివోల్ట్స్కి ఊపిరిపోయడం అనేది జరిగింది. ఒక ఇన్స్పిరేషన్గా అది మారడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఫారెస్ట్ ల్యాండ్స్, అడవి భూముల్లోనే ఒక జాగృతి ఉంటుంది, ఒక చైతన్యం ఉంటుంది, ఒక అవేర్నెస్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అడవి తనకు కావాల్సినటువంటి వీరులను అదే తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే అడవే ఒక సీతారామరాజును తయారు చేసింది, ఒక కొమరం భీముని తయారు చేసింది, ఒక బీర్సా ముండాని తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. సో పోరాటం ఎప్పటికీ సాగుతూనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ కొమరం భీమ్స్ రివోల్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఆదివాసీ అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో, ఇది కేవలం ఇతర ఆదివాసీ అప్రైజింగ్స్ మాత్రం ఇన్స్పైర్ చేయలేదమ్మా. ఈవెన్ తెలంగాణ ఫైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇన్స్పైర్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా కొమరం భీమ్ ఇన్స్పైర్ చేయడం అనేటటువంటిది జరిగింది, రైట్? వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రైబల్ లీడర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందుకే కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి కవర్ చేసే ప్రయత్నం చేశాను. సో మీ అందరికీ కొమరం భీమ్ గురించి, అతని యొక్క కంట్రిబ్యూషన్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను.
ఇంకా మీకు చాలా చెప్పాలనుంది. సో నేషనలిజం గురించి, ట్రైబల్ పీపుల్లో నేషనలిజం, పీజెంట్స్లో నేషనలిజం ఎలా డెవలప్ అయింది ఏంటి అని చెప్పి, కానీ సెషన్ అనేది బాగా పెద్దదైపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. సో వీలైతే మన హిస్టరీ క్లాసెస్ తీసుకోండి, మీకు చాలా చక్కగా అన్నింటి గురించి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఒక ఎమోషన్తో చెప్పే ప్రయత్నం చేశాను. ప్రతి క్లాస్ కూడా మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. ఒకటి నేను ఎప్పుడు చెప్తాను, మన హిస్టరీ క్లాసెస్ మీరు వింటే మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకు కూడా ధారాళంగా చెప్పగలుగుతారు, నాది హామీ. నేను మంచి మనం ఒక చక్కగా కథల రూపంలో చక్కగా డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. సో వీలైతే మన కోర్సులో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలంటే మీ అందరికీ నెంబర్ తెలుసు, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.